ఉల్లగడ్డలు కోడుగుడ్లను ఉపయోగించి పులుసు తయారు చేసుకునే విధానం ఉల్లగడ్డలను కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి నేను ఒక పావు కేజీ ఉల్లగడ్డలు తీసుకున్నాను ఈ కూర తయారు చేసుకోవడానికి రెండు టమోటాలు కావాలి నేను ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను స్టవెలిగించి కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మెంతులు ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని పోపు బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో కాస్త పసుపు కూరకు సరిపడా ఉప్పు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని టమోటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చూడండి టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు అందులో ఉల్లగడ్డ ముక్కలు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో రుచికి సరిపడా కారం వేసుకొని కాస్త ఇంగువ పొడి కూడా వేసుకొని మరలా ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు అందులో నేను చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్నాను అది పోసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి నెమ్మదిగా ఉడికించుకోవాలి చూడండి ఉల్లగడ్డ ముక్కలు కాస్త ఉడికాయి ఇంకాస్త ఉడకాలి మరలా మూతపెట్టి ఉడికించుకోండి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకొని మరలా ఒకసారి కలుపుకొని మూతపెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనకి కూర రెడీ అయిపోయింది తర్వాత దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి